బ్లూటూత్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. సో దట్స్ హౌ వి డిడ్ ఇట్. నేను స్టేజ్ షో హోస్ట్ చేస్తాను అబ్బాయి, నా కథలు చెప్పక. మీకు అర్థమైంది అంటే కొన్ని కొన్ని చెప్పదు కదా భయ్య, అట్లా అని అలా మేనేజ్ చేసాం. అరే వాళ్ళు నీకన్నా ముదలరా, మన ఆట మనం ఏదో క్లాపులు కూడా నవ్వించడానికి చేస్తారు తప్పితే అంతేగా నాడు బాగా తెలుసు. అదే సార్, అంటే మీ ముందు మేము ఎంత సార్, అంతేగాని సార్ మీరు ఎప్పుడన్నా అంటే ఫ్యామిలీ కోసం యుద్ధం తప్పకుండా చేసి ఉండొచ్చు, సో మాతో ఎప్పుడన్నా షేర్ చేసుకోవచ్చు కదా. అంటే ఫ్యామిలీతో యుద్ధం చేయలేదండి, అంటే ఫ్యామిలీకి అగేన్స్ట్గా యుద్ధం చేస్తానే వచ్చాను. అంటే ఫస్ట్ స్కూల్లో పాస్ అవడం ఒక యుద్ధం, కానీ ఫెయిల్ అయ్యేవాడిని, సో అది ఇంటి వాళ్ళ దగ్గర కప్పడానికి ఒక యుద్ధం. సరే ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళలేదు, ఫెయిల్ అయ్యి అదే క్లాస్లో ఉన్నానని వాళ్ళందరి జనాలకి తెలియకుండా ఏదో మాయ చేయడం ఒక యుద్ధం, అదొక. సో అలా యుద్ధాలు చేస్తూనే ఉండేవాడినండి. కానీ నేను ఇలా చేస్తున్న టైంలో ఆడు మాత్రం పాస్ అయిపోతూ బాగా చదివేవాడిని చైతన్య. సో ఆయన ఇంటో వాళ్ళు ఆయన్ని చూసి నేర్చుకోండి అనడం, అది మనలో మనతో ఒక యుద్ధం చాలా అండి. తను చూసి నేర్చుకో నేర్చుకో, చూడు చిన్నోడు ఎంత ఎంత అందకున్నాడు, ఎంత బాగా చదువుతున్నాడు అని చిన్నప్పటి నుంచి టార్చర్ అండి ఏంటంటే నాకు. ఓకే, సో అలాంటి యుద్ధాలు చేశారు కాబట్టి ఈరోజు మాకు రానా గారు ఒక సూపర్ హీరో ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అంటే మా అందరికి ఎంతో మందికి మీరు ఒక ఇన్స్పిరేషనల్ హీరో. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు మాత్రం ఇన్స్పిరేషనల్ హోస్ట్, మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యువర్ బెస్ట్ విషెస్ టు ద మూవీ. ఇందాక మనం యుద్ధం గురించి మాట్లాడాం అండి, నాకు యాక్చువల్లీ ఈ ఫంక్షన్కి వచ్చే ముందు కూడా చిన్న యుద్ధం జరిగింది. ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్ కార్తికేయ నాకు ఫోన్ చేసి నువ్వు 8:00 రాబోయా సరిపోతున్నాడు. అంటే నాకు ఫస్ట్ నుంచే చైతన్య ఫంక్షన్లు కాదు, అంత చైతన్య ఎక్కడ పిలిచినా చిన్న టెన్షన్ అండి. అంటే టైం పర్టికులర్గా ఉంటాడు, టార్చర్ పెట్టేస్తాడు. అంటే సరే ఎందుకులే ఆడు చెప్పిన టైంకి వెళ్ళకుంటారు, నేను కరెక్ట్ టైంకి వచ్చాను, ఆడు 8:00 చెప్పాడు, నేను లేట్గా ఏం రాలేదు. ఫస్ట్ అక్కడ క్లియర్ చేసుకుంటున్నా. ఈ యూనిట్ వాళ్ళకి నాకు ఎంత క్లోజ్నెస్ ఉందంటే, ఇప్పుడు నేను వస్తున్నాను ఏదో బిల్డప్ ఇచ్చి ఉంటారు, వచ్చినప్పుడు క్లాపులు కొట్టారు, మీరు ఏదో సూపర్ హీరో అన్నారు, ఆయన్ని చెప్పారు కదా, వీళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేస్తారో తెలుసా మీకు? కార్తికేయ ఫస్ట్ దేడు, కార్తికేయ రామ్మా సార్ బయట రా జనాలకి. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, అది కార్తికేయ అండి, అందరికి ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్. నాకు బాహుబలిలో సెకండ్ యూనిట్ డైరెక్టర్ కార్తికేయ. ఇతను నన్ను ఫస్ట్ 8:00 రమ్మన్నాడండి. సరే ఓకేరా 8:00 వద్దామని నేను అంతా రెడీ అయ్యి అలా ఏదో వద్దాం అనుకున్నా. ఇమీడియట్గా ఫోన్ చేసి నాన్న వచ్చేసారు, నువ్వు వచ్చే అన్నాడు. అరే ఇంకా స్నానం చేయలేదురా ఏంటంటే, సరే పర్లేదు ఏదో డేస్కి వచ్చేదా తొందరగా అన్నాడు. నిన్న చైతన్యతో మాట్లాడుతున్నప్పుడు సరే రేపు కలుస్తానంటే సరే రా ఖాళీగా ఉండి వచ్చే అన్నాడు. అరే ఏంట్రా వీళ్ళు ఇలా పిలుస్తారా నన్ను ఫంక్షన్కి అనుకున్నావు. అండ్ ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలండి, చైతన్య నాకు ఏ వయసుని తెలుసో ఆల్మోస్ట్ నాకు కృష్ణ కూడా అదే వయసు నుంచి తెలుసండి. అండ్ చైతన్య ఫ్రెండ్ మెడ్రాస్లో, ఇద్దరు వ్యక్తులకి టాప్ టెక్నీషియన్స్, ది యాక్టర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎ ఫిల్మ్, ఒక క్లోజ్నెస్ ఒక బాండ్ ఉంటే ఖచ్చితంగా అద్భుతమైన సినిమా అని వస్తుంది. అండ్ యువర్ సీయింగ్ ఇట్ ఇన్ ద సాంగ్స్, యువర్ సీయింగ్ ఇట్ ఇన్ ద టీజర్స్, ఇన్ అ పోస్టర్ లైక్ దిస్, సో ఐ నో దిస్ డెఫినెట్లీ మీ అందరికీ సెప్టెంబర్ 8th ఒక వెరీ 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 కూల్ ఫిల్మ్ రాబోతుంది. అండ్ ఐ వాంట్ విష్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ యు ఆల్, ఫస్ట్ కృష్ణ ఆల్ ద వెరీ బెస్ట్, వెల్కమ్ టు ద మూవీస్ మై ఫ్రెండ్. అండ్ చైతన్య, నాకు నేను చాలా సెల్ఫిష్ ఫీల్ అవునండి, కానీ ఎక్కడ నా లైఫ్లో సెల్ఫిష్నెస్ లేదంటే ఆడ దగ్గరే. నాకు నా సినిమాలు నా సోది ఎంత ముఖ్యమో, చైతన్య సినిమా అంటే దానికన్నా ఎక్కువ ముఖ్యం అండి. సో ఐ విష్ దిస్ ఫిల్మ్ బికమ్స్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఇయర్, సారీ ఆఫ్టర్ బాహుబలి. బట్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ టు ఎవ్రీ సింగిల్ వన్ ఇన్ ద టీమ్, సాయి గారు ఆల్ ద వెరీ బెస్ట్ సార్, అండ్ గుడ్ లక్. ఇలాంటి కొత్త సినిమాలు కాన్స్టెంట్గా తెస్తూ ఉన్నారు. అండ్ డేవిడ్ నాథన్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ సార్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇన్ రైటర్స్ దట్ ఐ ఇంటరాక్టెడ్ విత్ అండి. సో ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ గైస్. See you in the movies on September 8th. Sir, before you leave, sir. Sir, before you leave.